తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రాజమండ్రి ఎంపీ వైసీపీ పార్లమెంట్ చీఫ్ విప్ మార్గాని భరత్రామ్ కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో డీసీహెచ్ఎస్ రమేష్ కిషోర్, అదనపు డిఎంఎన్ హెచ్ఓ డాక్టర్ కోమల, ఆసుపత్రి సూపరింటెండెంట్ సోమసుందర్, ఎంహెచ్ఓ వినూత్న పర్యవేక్షణలో రాజమహేంద్రవరం అర్బన్ వైకాపా కోఆర్డినేటర్ డాక్టర్ ఆకుల సత్యనారాయణ, ఎంపీ భరత్కి కరోనా వ్యాక్సిన్ వేశారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటిస్తూ కరోనా వైరస్ పట్ల ప్రజలంతా మరింత అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కోవిడ్ పరిస్థితులపై వైద్య అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్ రామ్ మీడియాతో మాట్లాడుతూ, రాజమహేంద్రవరం కేంద్రంగా కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతున్న తరుణంలో వైద్య అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించినట్లు తెలిపారు. రాజమహేంద్రవరం నగరంలో 351 కేసులు రావడంతో పాటు ఒక ప్రైవేటు విద్యా సంస్థలో 163 కేసులు నమోదయ్యాయని, ఈ తరుణంలో ప్రజలంతా గతంలో అనుసరించిన విధానాల్లో భాగంగా భౌతిక దూరాన్ని పాటించడంతో పాటు మాస్కు శానిటైజర్లను వినియోగించడంతో పాటు మరిన్ని జాగ్రత్తలు చేపట్టాలని కోరారు. 45 ఏళ్లు దాటినా ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని, రాజమహేంద్రవరం కేంద్రంగా 26 కేంద్రాల్లో వ్యాక్సినేషన్ వేసేందుకు ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. ప్రజల్లో కోవిషీల్డ్ పట్ల కొన్ని అపోహలు ఉన్నాయని, ఆ అపోహలను తొలగించేందుకే తాను ఈ వ్యాక్సిన్ వేయించుకున్నట్లు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈ రోజున రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్లో ఏదైతే రాజమహేంద్రవరంలో కేసెస్ ఎట్లా పెరుగుతున్నాయి ఇవన్నీ గురించి కూడా పూర్తిగా రివ్యూ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ డీసీహెచ్ఎస్ గారు రమేష్ కిషోర్ గారు, అదేవిధంగా డెప్యూటీ డిఎంఎన్ హెచ్ఓ కోమలి గారు, మన సూపరింటెండెంట్ గారు, వీరందరూ ఈ యొక్క పర్యవేక్షణలో ఇక్కడ మనకి చూసినట్టయితే ఈ కేసెస్ అంశం చూసినట్టయితే సుమారుగా లిస్ట్ ఏదండి, సుమారుగా 353 కేసెస్ రాజమహేంద్రవరంలో రావడం, దాంతోపాటు ఒక ప్రైవేట్ కాలేజీలో కూడా ఒక 160 కేసెస్ రావడం జరిగిందని ఇప్పుడే అధికారులు చెప్పడం జరిగింది. ఈ అంశం పైన ఒకటే మాట చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్కరూ కూడా సోషల్ డిస్టెన్సింగ్ గతంలో మనం ఎట్లయితే పాటించామో అందరూ కూడా చాలా లైట్గా తీసుకుంటున్నారు. ఇవన్నీ అంశాలు కూడా చాలా స్ట్రిక్ట్గా విజిలెంట్గా ఉండాలి. మనకి ఏదైతే మాస్క్, శానిటైజర్, సోషల్ డిస్టెన్సింగ్ ఈ మూడు కూడా ప్రోటోకాల్స్, హెల్త్ ప్రోటోకాల్స్ ప్రతి ఒక్కరు కూడా పాటించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కూడా నేను ఓన్లీ మీడియాతో మాట్లాడడానికి మట్టుకే ఈ యొక్క మాస్క్ తీశాను. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా మాస్క్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుచేతనంటే గతంలో ఉన్న మనకి ఏదైతే స్ట్రెయిన్ ఉందో అది రెగ్యులర్ హర్డ్ ఇమ్యూనిటీ వచ్చినట్టుగానే అందరూ భావిస్తున్నారు. ఇప్పుడు ఏదైతే కొత్త స్ట్రెయిన్స్ వస్తున్నాయి, ఇది ఏదైతే డబుల్ మ్యూటేటెడ్ అయ్యి ఇప్పుడు మనకి యూకే వైరస్ కింద ఒకటి చెప్తున్నారు, అదేవిధంగా సౌత్ ఆఫ్రికన్ స్ట్రెయిన్ అని చెప్తున్నారు, బ్రెజిలియన్ స్ట్రెయిన్ అని కూడా చెప్తున్నారు. ఈ యొక్క సివియారిటీ కూడా వెరీ విరులెంట్గా ఉందని కూడా చెప్తున్నారు. సో ప్రతి ఒక్కరూ కూడా ఎవరు కూడా లైట్గా తీసుకోవద్దు, రిలాక్స్ అవ్వద్దు, అందరూ కూడా అప్రమత్తంగా ఉండమని ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. దాంట్లో భాగంగా ఇవాళ నేను వ్యాక్సినేషన్ కూడా తీసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా వ్యాక్సినేషన్ తీసుకోండి. మరి ముఖ్యంగా వృద్ధులు, పెద్దవారు, అబోవ్ 50 ఇయర్స్ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా 100% వ్యాక్సినేషన్ తీసుకోవాలి. మన జిల్లాలో కూడా మనం చూసినట్టయితే మన ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరూ కూడా వ్యాక్సినేషన్ తీసుకోవాలి. ఎందుచేతనంటే ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశించడం జరిగింది, ప్రతి ఒక్కరికి కూడా 45 ఇయర్స్ అండ్ అబోవ్ ఉన్నవాళ్ళు అందరూ కూడా వ్యాక్సినేషన్ తీసుకోవాలి. దాంట్లో భాగంగా అందరికీ ఒక అపోహ ఉంది, అందరూ కూడా కోవాక్సిన్ మంచిది, కోవిషీల్డ్ మంచిది కాదు అని అపోహ ఉంది. ఎవరు కూడా ఈ రకమైన ఆలోచనలు వెళ్ళొద్దు. నేను కూడా ఇప్పుడు కోవిషీల్డే తీసుకోవడం జరిగింది, ఎందుకంటే ఒక మెసేజ్ ఇవ్వాలనే ఒక అంశంతో ఇవాళ కోవిషీల్డ్ వ్యాక్సినేషన్ తీసుకున్నాను.